అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ సర్కార్ను ఎవరు అధికారంలోకి తీసుకొచ్చిల్లు అంటే ఉద్యోగులే అనేది ప్రధానంగా కూడా చెప్తారు. చాలా వరకు కూడా ఉద్యోగులే ప్రధాన భూమిక పోషించిల్లు అని చెప్తారు. ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించిల్లు అంటారు. పెన్షనర్లకు సంబంధించి ప్రధాన భూమిక పోషించిర్రు అంటారు. దాదాపుగా 53 సంఘాలు ముక్త కంఠంతో పనిచేసిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడానికి అంటారు. కానీ నిజమేంటి అంటే రేవంత్ సర్కార్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంటే ఆయన అభిమానులకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించి వత్తాసు వలికే వాళ్ళు మాత్రమే సెక్రటరియేట్ గ్రౌండ్లో పూర్తి స్థాయిలో సంబరాలు చేశారు. ఆ సంబరాలు వెనుక కూడా రాజకీయ నాయకుల హస్తం ఉంది. వాళ్ళను ప్రేరేపించులు పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్యాన్సులు చేసినాం, మాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్తున్నారు. ఈరోజు సెక్రటరియేట్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి నాకు సమాధానం చెప్పాలి. సెక్రటరియేట్లో పనిచేస్తున్న సిఎస్ నుంచి క్రింది స్థాయి ఉద్యోగి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి. నీ అడిగే ప్రశ్న ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియేట్లో పెట్టడానికి ఎన్ని గుండెలు? అసలు సెక్రటరియేట్లో మీరు సంబరాలు చేసుకున్నా అని చెప్తున్నారు. ఈరోజు మీ సంఘాలే పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు చేస్తున్నాయి. 53 సంఘాలు కలిసి ఆ రోజు ఎవరైతే సంబరాలు చేసుకున్నారో వాళ్ళే తప్పైంది బాబు, ఇక కేసీఆర్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. అది ఉద్యోగులైనా నిరుద్యోగులైనా విద్యార్థులైనా సబ్బండ వర్గాలు రైతులు ఎవరు కర్షకులు కార్మికులు ఎవరైనా సరే మళ్ళీ కేసీఆర్ రాక కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ 53 సంఘాలు దేనికోసం ఏర్పడ్డాయి? 53 సంఘాలన్నీ కూడా తమ తమ డిమాండ్లను వాళ్ళ ముందుంచేలు. దాదాపుగా వాళ్ళ ముంగట ఒకటి రెండు డిమాండ్లను కాదు, రేవంత్ సర్కార్కు ఇప్పుడు పెద్ద తలకే నొప్పి ఏంది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు 13 డిమాండ్లను పెట్టారు. ఈ 13 డిమాండ్లకు సంబంధించి ఖచ్చితంగా కూడా రేవంత్ సర్కారు ఆ డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేర్చాలి, లేకపోతే మరో ఉద్యమం అనికి నాంది బలుకుతుంది అని చెప్పొచ్చు. అయితే రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిపోయిందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వస్తుంది. ఎట్లా అంటే అసలు తెలంగాణలో జేఏసీ ఏర్పడడం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదటి ఎదురు దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ పతనానికి జర్నలిస్ట్లో రైతులో నిరుద్యోగులో విద్యార్థులో మేధావులో కాదు, ఉద్యోగాలకు సంబంధించి 53 సంఘాలకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఏసీగా ఏర్పడినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇక ప్రభుత్వాన్ని ఏంది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు సమ్మె సైరన్కు సిద్ధమైర్రు అంటే జేఏసీగా ఏర్పడిల్లు అంటే తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది అని చెప్పొచ్చు. తెలంగాణలో పరిపాలన ఉద్యోగస్తులకే నచ్చినప్పుడు ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం నచ్చుతుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంగా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు ఉద్యోగులకు సంబంధించి ఈరోజు జేఏసీగా ఏర్పడింది అంటే ఖచ్చితంగా కూడా జేఏసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు అయింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా 53 సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కరితో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు చూడొచ్చు. సో అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు రేవంత్ సర్కార్ మీద సైరన్ ఊదిర్రు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనేది కూడా చెప్పవచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా ఫోన్ తీసుకురా ఒకసారి మీకు ఒక ఎవిడెన్స్ కూడా తీసుకొస్తా ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడుర్రి. ఈరోజు రేవంత్ సర్కారు ఓటమికి ఉద్యోగ సంఘాలే కాదు సబ్బండ వర్గాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఏమైపోయింది అనేది కూడా ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి మీరే చూడుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒక్కసారి మీ ముందు కొన్ని ఎవిడెన్సెస్ పెడతా. ఉద్యోగ సంఘాలు ఊరికే చేయలే, వాళ్ళ ఉద్యోగ సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణాలు చాలా కూడా ఉన్నాయి. సో దాంట్లో కొన్ని అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడుర్రి, ఈరోజు రాష్ట్రానికి సంబంధించి పరిపాలనలో ఎంత ఘోరంగా ఏం చేసిండు అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. రేవంత్ సర్కార్ మీద యుద్ధం తిరుగుబాటు మొదలైంది అంటే అవుననే చెప్పొచ్చు. యుద్ధానికి సంబంధించి మొదలైంది, పూర్తి స్థాయిలో కూడా మొదలవుతున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.